రైట్ మనకి ఇంకొక లాస్ట్ పాయింట్ ఉంది నాన్న గురువుల కింద గుర్తించడానికి అది ఏమిటి అంటే ద్విత్వాక్షర సంయుక్తాక్షర ద్విత్వాక్షర సంయుక్తాక్షర ముందున్న అక్షరాలు గురువులు ద్విత్వాక్షర సంయుక్తాక్షర ముందున్న అక్షరాలు గురువులు కరెక్ట్గా పాయింట్ వినండి ద్విత్వాక్షర సంయుక్తాక్షరాలు గురువులు కాదు ద్విత్వాక్షర సంయుక్తాక్షర ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి అదేంటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ద్విత్వాక్షరం అంటే తెలుసు కదా మీకు మళ్ళీ పాయింట్ ఎగ్జాంపుల్ ఇబ్బంది అది చెప్పేస్తా గుర్తించుకోండి పాయింట్ ద్విత్వాక్షర సంయుక్తాక్షరాలకి ముందున్న అక్షరాలు గురువులు ద్విత్వాక్షరాలు చూడండి ద్వి అంటే రెండు ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా ఉంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దానిని ద్విత్వాక్షరం అంటారు లేదా అంటారు ఓకే ఉదాహరణ చూద్దాం కాకి కావత్తు గాకి గావత్తు రాకి రావత్తు మాకి మావత్తు నాకి నావత్తు యాకి యావత్తు వాకి వావత్తు నాకి కావత్తు వీటిని ఇంకా ఏ అక్షరం ఉండి ఆ అక్షరానికి ఆ ఒత్తు ఉన్నట్లయితే దానినే మనం ద్విత్వాక్షరము అన్నాం ఏ అక్షరం అన్నాం ద్విత్వాక్షరము అన్నాం ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ పాయింట్ గుర్తించుకోండి ద్విత్వాక్షర సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరం అన్నారు ఇవి ద్విత్వాక్షరాలు దీని ముందు మామూలు అక్షరాలు పెడదు అక్క మొగ్గ కర్ర అమ్మ అన్న అయ్య అవ్వ పిట్ట అనుకోండి మామూలుగా అన్ని ద్విత్వాక్షరాలే కదా ఇప్పుడు ఈ ద్విత్వాక్షరం అనేది గురువు కాదు తప్పు అలా విభజించడం తప్పు అన్నమాట కాబట్టి ఇక్కడే జాగ్రత్తగా గమనించుకోవాలి ముందు ద్విత్వాక్షరం ఉంది అంటే దాని ముందున్న అక్షరం అంటే ఇది వస్తుంది దాని ముందున్న అక్షరం అంటే ఇది వస్తుంది అర్థమవుతుందా దీన్ని గురువు కింద గుర్తించాలి అప్పుడు ఆ అనేది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది సేమ్ ద్విత్వాక్షరం ఇందులో మనం ఇలా వెళ్తున్నప్పుడు ఈ అక్షరాన్ని గుర్తించాలి అంటే దీని ముందున్న అక్షరం ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి ఛందస్సులో దీర్ఘాక్షరం దీని తర్వాత ఉన్నా పర్వాలేదు సున్నాతో కూడిన అక్షరం ఉన్నా పర్వాలేదు పొళ్ళున్నా పర్వాలేదు కానీ అది దాని తర్వాత వచ్చే అక్షరం ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి మొగ్గ అన్నారు మో గుర్తించాలి అంటే ఇక్కడ గా చూడాలి గా ద్విత్వాక్షరం కాబట్టి దీని ముందున్న అక్షరం గురువు అవుతుంది ఇది లఘువే ఓకేనా అలాగే సేమ్ కర్ర అన్నారు ఇది ద్విత్వాక్షరం ద్విత్వాక్షరానికి ముందుండే అక్షరం గురువు ఇది లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు అది చూసారా మీకు
కాబట్టి ద్విత్వాక్షరం ముందుండే అక్షరాన్ని మాత్రం మీరు గురువు కింద భావించండి. ద్విత్వాక్షరం గురువు కాదు, ద్విత్వాక్షరం గురువు కాదు, ద్విత్వాక్షరం ముందుండే అక్షరం మాత్రమే గురువు. కరెక్ట్గా పాయింట్ గుర్తించు, ఓకేనా? అది ఓకేనా? ఆ పాయింట్ మాత్రం మీరు జాగ్రత్తగా 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 గుర్తించుకోండి. ఓకే, రైట్, గుర్తుంటుంది, అలా ఉండాలి, హయ్యర్ సెక్షన్స్ కదా మీరు. ఇప్పుడు చూడండి, సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం చెప్పాను కదా, సంయుక్తాక్షరం కలిసి ఉండడం, ఒక హల్లు వేరొక హల్లుతో కలిసి ఉండడం. ఒక హల్లు వేరొక హల్లుతో కలిసి ఉండడం సంయుక్తాక్షరం. ఒక హల్లు వేరొక హల్లుతో కలిసి ఉండడాన్ని మనం సంయుక్తాక్షరము అన్నాం. చూసారా, ద్విత్వాక్షరం అది, ఇది సంయుక్తాక్షరం. సంయుక్తం అంటే కలిసి ఉండడం. ఇక్కడ నాకి యావత్తు, రాకి మావత్తు, ఓకే, నాకి నా వత్తు అంటే ఒక హల్లు వేరొక ఒత్తు, వేరొక అక్షరానికి సంబంధించిన హల్లు ఒత్తుగా రావాలి. అలా ఉన్నట్లయితే దానిని సంయుక్తాక్షరము అంటారు. ఇక్కడ ఉదాహరణ చూడండి, కన్యా, కర్మ, పట్నం. ఏడు చూడండి, ఇక్కడ ఇది సంయుక్తాక్షరం, ఇది గురువు అవదు, దీని ముందున్న అక్షరం మాత్రమే గురువు అవుతుంది, ఇది లఘు. సేమ్ దీని ముందున్న అక్షరం గురువు అవుతుంది, ఇది లఘు. దీని ముందున్న అక్షరం గురువు అవుతుంది, ఇది టా సున్నా లేదు కాబట్టి ఇది లఘు అవుతుంది. సున్నా ఉంటే గురువు అవుతుంది, అది విషయం. ఒకరన్నా సంయుక్త ద్విత్వాక్షరాలకి ముందుండే అక్షరం గురువు. ఇక్కడ చూడండి, ఇక్కడ కా ఉంది, దీర్ఘం ఉంది, అవుతుంది. ఇప్పుడు కా అనేది గురువు అవుతుంది, రానిది ఏమవుతుంది, గురువు అవుతుంది. ఎందుకంటే ఇది దీర్ఘాక్షరము, ఇది దీర్ఘాక్షరము. ఇక్కడ ఒత్తికి మాత్రమే నువ్వు జాగ్రత్త గమనించాలి. ఒకసారి చెప్తాను, రెండు గమని చెప్తాను, అది సంయుక్తాక్షరాన్ని గుర్తించడం. ఓకే, ఉదాహరణకు చూడు, చక్రం అనే పదం ఉంది, చక్రి అనే పదం ఉంది. చక్రి అనే పదంలో క్రి అనేది సంయుక్తాక్షరం కాబట్టి దీని ముందున్న అక్షరాన్ని గురువు కింద గుర్తించు, కాబట్టి ఇది లఘువే, బాగుంది. మరి చక్రం అనే పదంలో ఈ కా సంయుక్తాక్షరం కాబట్టి దీన్ని గురువు కింద గుర్తించవు, మరి కా ఏమవుద్ది, గురువు అవుద్ది. ఎందుకంటే ఒత్తుకు సంబంధించింది మాత్రమే ఈ దీని మీద ప్రభావం ఉంటుంది. దీనికి దీర్ఘం ఉన్నా దీనికి పక్కన సున్నా ఉంది కాబట్టి ఈ రెండు కలిపి గురువు అవుతాయి, అది జాగ్రత్తగా గుర్తించుకోవాలి. ఓకేనా? ద్విత్వాక్షర సంయుక్తాక్షరకానికి ఉన్న ఒత్తు మాత్రమే పక్క అక్షరం మీద ప్రభావం చూపిస్తుంది, ఆ అక్షరం మీద కాదు. ఆ అక్షరానికి దీర్ఘం ఉన్నా గురువు అవుతుంది, దాని పక్కన సున్నా ఉన్నా గురువు అవుతుంది, దాని పక్కన పుల్లక్షరం ఉన్నా గురువు అవుతుంది, దాని పక్కన పుల్లక్షరం ఉన్నా సరే అది గురువు అవుతుంది, అది మనం జాగ్రత్తగా గుర్తించుకోవాలి. సేమ్ ఇది ఇప్పుడు ద్విత్వాక్షరం చూడండి, ద్విత్వాక్షరంగా వచ్చినప్పటికీ పెట్ట పదం ఉంది మనకి, ఇది దీని ప్రభావం వల్ల గురువు అవుతుంది. మరి దీనికి పక్కన ఇల్లు ఉన్నదనుకోండి, ఇది గురువు అవుతుంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి జాగ్రత్తగా వినండి ఇక్కడ పాయింట్, ద్విత్వాక్షర సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం మాత్రమే గురువు అవుతుంది, ఆ అక్షరం గురువు అవదు.
అది నెక్స్ట్ దాని మీద ప్రభావాన్ని బట్టి అది మారిపోతుంది. దాని మీద ప్రభావాన్ని బట్టి మీకు అది మారిపోతుంది. ఓకేనా? అది మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉదాహరణ చూడండి. లెల్ల లెల్ల ఎల్లన్ ఎల్లన్ అనే పదం ఉంది. ఈ లా మీద ప్రభావం వల్ల ఏ అనేది ఏమవుతుంది? గురువు అయ్యింది. ఈ యొక్క ప్రభావం దీని మీద చూపించింది. ఇది కామా కాలే, దీని పక్కన ఈ అక్షరం ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం గురువు కింద గుర్తించాలి. అదే ఇది లేకపోతే దీని లఘు కింద గుర్తించాలి. ఓకేనా? అది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, కంటిన్యూ నెక్స్ట్ చూద్దాం. నన్ను ఒక నిమిషం.